దేవుడు నీవు చేసిన ప్రార్థన విన్నప్పుడు, ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనప్పుడట దేవుడు ఏం చేస్తాడంటే, నీ ప్రార్థనకు జవాబును ఆయన రాసేసి ఒక కవర్లో పెట్టేసి స్టాంప్ కొడతాడట. ఏమిటి? జనవరి 17వ తారీఖు సాయంత్రం 7 గంటలకు డెలివరీ కావాలి. సో ఇప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చేశాడు. కానీ జవాబు ఎప్పుడు వస్తుంది నీకు? ఆయన నిర్ణయించిన కాలంలో వస్తుంది. అప్పుడు దాకా నువ్వేం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. సైతాన్ ఏం చేస్తాడు? ఎదురు చూడకుండా చేస్తాడు, తొందరపడే విధంగా చేస్తాడు. సో మొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు అని చెప్పి ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. అదే సమయంలో నువ్వు ఎదురు చూడాలి, ఆయన ఇచ్చేటటువంటి జవాబు కొరకు ఎదురు చూడాలి. రైట్. మీరు బ్యాంక్కి వెళ్తారు. ఆ బ్యాంక్లో మీరు మనీ డ్రా చేసుకోవడానికో, లేక డిపాజిట్ చేసుకోవడానికో, లేక డిడి కోసమో మీరు వెళ్ళినప్పుడు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. అక్కడ కూర్చుంటారు. మీరు హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ వచ్చేంత వరకు మీరు ఏం చేయాలి చెప్పండి? మీ టోకెన్ నెంబర్ వచ్చేంతవరకు ఏం చేయాలి ఎడి చెప్పండి? ఎదురు చూడాలి. సో టోకెన్ కోసం ఎదురు చూడడం తెలుసు నీకు. బస్ కోసం ఎదురు చూస్తావు, ఆటో కోసం ఎదురు చూస్తావు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తావు, పెళ్లి కోసం ఎదురు చూస్తావు, పిల్లల కోసం ఎదురు చూస్తావు, వీటన్నింటి కోసం ఎదురు చూస్తున్నావు కదా. అయితే విను, దేవుడిచ్చే జవాబు కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. టోకెన్ నెంబర్ 40 అని చెప్పి చేతిలో టోకెన్ పెట్టారు. అక్కడ నెంబర్ వచ్చేంతవరకు ఎదురు చూస్తావా చూడవా? చూస్తావు. కనిపెట్టుకుని ఉంటావా ఉండవా? ఉంటావు. మరి ఎందుకని దేవుడు జవాబు ఇచ్చేంతవరకు ఎదురు చూడలేకపోతున్నావు? వీటన్నిటికంటే అతి విలువైంది దేవుడు జవాబు ఇచ్చేంత వరకు నీ విశ్వాసమును కోల్పోకుండా ఎదురు చూడడము అనేది చాలా చాలా అవసరం. మొదటిగా దేవుని సమయాన్ని కనిపెట్టాలి, అర్థం చేసుకోవాలి. ఎస్, దేవుడు నాకు మాటిచ్చాడు, నా ప్రార్థనకు జవాబిస్తానని మాటిచ్చాడు, నా కన్నీళ్లు తుడుస్తాడని మాటిచ్చాడు, గర్భఫలాన్ని ఇస్తానని మాటిచ్చాడు, ఉద్యోగాన్ని ఇస్తానని మాటిచ్చాడు, బలంగా వాడుకుంటానని మాటిచ్చాడు, అవమానాన్ని కొట్టేస్తానని మాటిచ్చాడు, నన్ను హెచ్చిస్తానని మాటిచ్చాడు, సొంత గృహాన్ని ఇస్తానని మాటిచ్చాడు, సంఘాన్ని ఇస్తానని మాటిచ్చాడు, సేవనిస్తానని మాటిచ్చాడు, సువార్థికునిగా చేస్తానని మాటిచ్చాడు. ఏ మాట అయితే ఆయన ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తాడు. ఎప్పుడట? ఆయన నిర్ణయించిన కాలంలో. అది మనం అంగీకరించాలి. 2, ఎదురు చూడాలి. చాలా చాలా అవసరం. అబ్రహాము ఎదురు చూశాడు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకంటే తనకు తెలుసు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, ఆ నిర్ణయ కాలమున నాకు ఖచ్చితంగా జవాబు వస్తుంది కాబట్టి ఏం చేశాడు? ఎదురు చూశాడు. యోసేపునకు దేవుడు కలలు ఇచ్చాడు, ఆ కలలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అని తను నమ్మాడు. దానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు అని చెప్పి విశ్వసించి ఎదురు చూశాడు. 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకంటే 17 సంవత్సరాల వయసులో యోసేపునకు దేవుడు ఆ దర్శనాన్ని ఇస్తే 30 సంవత్సరాల వయసులో అది నెరవేర్చబడిందంటే 13 సంవత్సరాలు. దావీదును పిలిపించి సమూయేలు అభిషేకించాడు, ఇశ్రాయేలు దేశానికి నీవు రాజువు అని చెప్పి దావీదును సమూయేలు దేవుని చిత్తానుసారంగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఇప్పుడు దావీదు ఎవరో తెలుసా మీకు? ఈజ్ ఏ ఆర్డైన్డ్ కింగ్. దావీదు అభిషేకించబడినటువంటి రాజు. కానీ అక్కడ సౌలు సింహాసనం మీద కూర్చున్నాడు, దాన్ని అంటిపెట్టుకుని కూర్చున్నాడు. ససేమిరా అంటున్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు. పైపెచ్చు దేవుడు అభిషేకించినటువంటి దావీదును చంపేస్తే తన సింహాసనానికి డోకా ఉండదని చెప్పి దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదును చంపాలి అని చెప్పి సౌలు ఎంత ప్రయత్నం చేశాడో. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్న, దేవుడు నిన్ను దీవించిన, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న, ఒకటి మాత్రం మర్చిపోకండి, దానిని నీ నుంచి దూరం చేసే ప్రయత్నం సైతాను శతవిధాలా చేస్తాడు. దేవుడే దావీదును రాజుగా అభిషేకిస్తే అభిషేకించబడినటువంటి దావీదు సింహాసనం మీద కూర్చోకుండా సైతాను ఎంత అడ్డుపడ్డాడో తెలుసా అండి? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు,
సుమారు 13 సంవత్సరాలు దావీదు ఎదురు చూడాల్సి వచ్చింది. దేని కొరకు? దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు సమయం కొరకు. సో నెంబర్ 1, ఆయన సమయం కొరకు మనం కనిపెట్టాలి. నెంబర్ 2, ఆయన జవాబు కొరకు మనం ఎదురు చూడాలి. నెంబర్ 3, ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన వాగ్దానాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే అబ్రహాము వలె, యోసేపు వలె, దావీదు వలె నీ జీవితంలో దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదాన్ని కల్లారా చూస్తావు. ఆ రోజు తప్పక రాబోతుంది. మర్చిపోవద్దు ఈరోజు సందేశం. ఏమిటి? ఒకరోజు చెప్పండి, ఒకరోజు రాబోతుంది. తండ్రి, నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారయ్యా, ఆలకించు నాయన. శ్రేష్టమైన శక్తివంతమైన సందేశము ద్వారా మాతో మాట్లాడావు నాయన. నీ సమయం కొరకు కనిపెట్టాలని, నీ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని, నీవిచ్చే జవాబు కొరకు ఎదురు చూడాలని, నువ్వు చేసే అద్భుతములను ప్రభువా ఆకాంక్షించాలని, విశ్వాసముతో మా జీవితంలో అద్భుతాన్ని కలరా చూడాలని అందించిన ఈ సందేశాన్ని అంగీకరించి మా విశ్వాసాన్ని బలపరుచుకొని మరింతగా నీకు దగ్గరగా చేరి జీవించే భాగ్యము దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. కాక సెలవు.